పార్టీ పెద్దలందరూ కూడా వాళ్ళు కష్టపడి ఇంటింటికి తిరిగి చాలా గ్రామాల్లో సొంత డబ్బులతోటి గెలిపించారు మా రాఘవ దాపక వర్పసర్ గారు ఆయనంటే పార్టీలో చాలా మందికి ఆ రోజున ఇష్టపడి ఒక మంచి శాసనసభ్యుడిగా రాజోలు నియోజకవర్గాన్ని ఉపయోగపడతారు అందులో ఆ రోజున పరిణామాల్లో రాష్ట్రంలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా రాపాక గారు ఉన్నారు కానీ ఆయన మా జన సైనికుల్ని వదిలేసి వెళ్ళిపోవడం చాలా మందికి బాధ కలిగించింది కొన్ని రోజులు ఆలోచించారు ఇబ్బంది పడ్డారు కానీ ఈ రోజున ఎన్ని ఎంపీటీసీ పోటీలు వచ్చినా ఎన్ని సర్పంచ్ల ఎన్నికల పోటీలు వచ్చినా మా వాళ్ళు సమిష్టిగా నిలబడి వీళ్ళు భయభ్రాంతులు చేయడానికి ప్రయత్నం చేసినా కూడా ప్రలోభాలు పెట్టినా కూడా జనసేన పార్టీ నుంచి ఎవ్వరు కూడా తగ్గకుండా చాలా బలంగా క్షేత్రస్థాయిలో నిలబడి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది విజయం కూడా సాధించారు కాబట్టి ఏ ఒక్క వ్యక్తి వల్ల పార్టీలో అదేదో అద్భుతంగా మార్పులు జరిగిపోతాయనో లేకపోతే బలహీన పడిపోతారనో ఆలోచన దయచేసి ఎవరు పెట్టుకోబాకండి పార్టీ అనేది ఒక సంస్థ అందులో అందరూ కలిసి పనిచేస్తారు సమిష్టిగా కృషి చేస్తారు అప్పుడే నియోజకవర్గ స్థాయిలో సరైన రీతిలో పార్టీ కార్యక్రమాలు కానివ్వండి ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలు కానీ మనం తీసుకెళ్లగలుగుతాం దయచేసి ఇక్కడ ఎవరిని కూడా కేసులు పెట్టించడమో కాంట్రాక్టర్లను బెదిరించడమో లేకపోతే గెలిచిన మా ఎంపీపీల్ని సర్పంచ్లు ఎంపీటీసీల్ని మీకు నిధులు రావని భయపెట్టించడం ఇవన్నీ మానేసి మీకున్న ఈ మిగిలిన 2 సంవత్సరాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా జనసేన పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి ఈ ప్రాంతానికి కొంతవరకైనా మీరు మేలు చేసే విధంగా పనిచేయాలని మా పార్టీ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వెన్యూ